టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేయడం నిరసిస్తూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా మధుసూదన్ రెడ్డితో పాటు తదితర నాయకులను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులకు నిర్బంధాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని, కేసీఆర్ దుష్టపాలనని అంతమొందించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. బిడా కేసీఆర్, నీ ఆక్రమణకు భయపడలేదు, శాంతియుతంగా ఆందోళన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులను, మా పేదమైన రేవంత్ రెడ్డి కూడా అన్యాయంగా గృహ నిర్బంధం చేసి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు హైదరాబాద్ నగరం మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ ఆందోళనతో కలిసి సంబరాలు చేసుకుంటా ఉంది బిడ్డ కేసీఆర్. ఒకవైపు సర్పంచులేమో ఆందోళన దగ్గర నిధులు లేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే, కేసీఆర్ ఏమో ఈ రోజు కటోల పేరు మీద, కాంటువాల పేరు మీద జెండాలు గారు తిరుగు సంబరాలు చేస్తా ఉన్నారు. తెలంగాణ ఎటువంటి ఈ రోజు మనం ఆలోచన చేయాలి. ఏది ఏమైనా ఈ ఆక్రమణ రాష్ట్ర బిడ్డ భయపడలేదని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులకు, కొత్త సంవత్సరం అత్యంత ప్రాముఖ్యమైన పర్వదినం ఈరోజు. అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. ఇంతటి పవిత్ర దినం రోజు, ఇంతటి కొత్త సంవత్సరంలో ఇలా ఆ ప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ గురించి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా అనిపిస్తుంది. మనం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎదుర్కోబడ్డాం, ప్రజల మాటలకు విలువనివ్వాల్సిన అవసరం ఉంది, వాక్స్వాతంత్రానికి విలువనివ్వాల్సిన అవసరం ఉంది. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన నిర్బంధాలు కొనసాగిస్తే, నిర్బంధం చేస్తే ఇది చరిత్ర క్షమించదు, ప్రజాస్వామ్యం క్షమించదు, ప్రజలు క్షమించదు. ఇవాళ సర్పంచులు ఈ రాష్ట్రంలో, తెలంగాణలో వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు చెందాల్సిన నిధులు దారి మళ్ళుతూ ఉంటే, ప్రభుత్వం కావాలని మళ్ళిస్తూ ఉంటే, వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, అదేవిధంగా ఈరోజు తమ వారిని వినిపించడానికి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర సమావేశం పెట్టే గృహ నిర్బంధాలకు పరిమితం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ పక్షాన,